आदाब नाजरीन, HS1 न्यूज़ में आप सभी का खैर मकदम है। आइए देखते हैं आज की ताज़ा खबर। बालानगर DCP PV पद्मजा ने मिर्चल PS में प्रेस कॉन्फ्रेंस करते हुए बताया कि 6 अफराद जो नकली पुलिस बताकर लोगों से लूटमार कर रहे थे उनको गिरफ्तार कर लिया है और उनके कब्जे से खिलौना पिस्टल, 2.5 लाख रुपये, पुलिस की टोपी और जूता और लाठी बरामद हुई है। पुलिस ने उन्हें अदालती तहवील में दे दिया है। आइए देखते हैं हमारे नुमाइंदे मोहम्मद जाफर की रिपोर्ट। वील मुगर मेडल आरआर लॉज बेकट आंटे वाल कुटी वाल दी दादापू रूल रूपये राब्जेसको अच्छी कंप्लें इव जी सो इमीडियट पिटिशन मैं डकॉयल्टी चीटिंग हर्ट मूड सेक्शन्स अभी ऐडी केस रिजिस्टर इमीडियट एसीपी पेर फैशाबाद रामलिंग राज आध्र्यन इंस्पेक्टर मेडल प्रवीण रेड्डी वाल एसएस तो दादापू इंचुमचु 3 टीम्स इमीडियट तैयार कोई सीन की तरह को कंप्लेंटा की तरवा चुटप एम जो फुटेजेस अवी बतकड़ा की इलांट टीम्स तैयार केस फर्दर इन्वेस्टिगेशन टेकअप जरूरी दीं మొత్తం మేల్చల్ కి సంబంధించినటువంటి ఎస్ఐస్ రఘు గజేందర్ తర్వాత క్రైమ్ కాన్స్టేబుల్స్ అందరూ డిటెక్టివ్ కాన్స్టేబుల్స్ శ్రీశైలం గణేష్ సిద్ధేశ్వర్ అండ్ సతీష్ అందరూ కూడా మంచి కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ తోటి టీమ్ వర్క్ తోటి ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది సో ఈ కేసుకి పూర్వపరాల గురించి చూస్తే మనము దీంతో ఫస్ట్ ఏవర్ అఖిల్ అహ్మద్ Son of Altaf Ahmed, 32 years, resident of Chandranagar, Mechel, native of Madol, Nirmal district ki sambandhinchinatanu. Tarvata A2, Sheikh Ahmed, son of Sheikh Dawood, age 21 years, occupation student cum painter, resident of Islampur, Bichpalli, Nizamabad. A3, Sheikh Azim, son of Sheikh Bashiruddin, age 25 years, occupation auto driver, resident of Islampur, Bichpalli, Nizamabad. తర్వాత A4 షేక్ అక్బర్ సన్ ఆఫ్ షేక్ బషీర్ ఏజ్ 32 ఇయర్స్ ఆటో డ్రైవర్ ఇస్లాంపూర్ బిచ్పల్లి నిజామాబాద్ A5 గోధ్ని గణేష్ 28 ఇయర్స్ తర్వాత ఈయన రెసిడెంట్ ఆఫ్ ఇంద్రాపూర్ కాలనీ నిజామాబాద్ A6 షేక్ కైసర్ ఏజ్ 30 ఇయర్స్ ఆటో డ్రైవర్ ఇంద్రాపూర్ కాలనీ నిజామాబాద్ ఈ 6 మందిని కూడా ఈరోజు మార్నింగ్ కలేకల్ టోల్ ప్లాజా దగ్గర ఉన్నారు అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇలాంటి 6 మందిని కూడా అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చి ఇంట్రోగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే దీంట్లో ఏమైనా ఎవరైతే ఉన్నారో అఖిల్ అహ్మద్ అని అతను తర్వాత షేక్ అహ్మద్ షేక్ అజీబ్ వీళ్ళ ముగ్గురు కూడా పట్టాల ఎక్కడైనా జరుగుతూ ఉంటే అక్కడ వెళ్ళి ఆడటం జరుగుతూ ఉంటుంది ఆ విధంగానే ఈ కంప్లైంట్స్ ముగ్గురు కూడా మణికంఠ శ్రీహరి తర్వాత శాంసన్ వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళకి పరిచయం సో వీళ్ళు ఒక సంవత్సరం నుంచి ఎక్కడైనా ఇలాంటి పత్తాలు ఆడుతూ ఉంటే అక్కడ కలిసి ఇలాంటి గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కానీ ఏంటంటే ఈ కంప్లైంట్ పార్టీ ప్రతిసారి నెగ్గుతున్నారు వీళ్ళు దాదాపు ఒక 7-8 లక్షలు వరకు బాగా సంపాదించారు ఈ అక్యూస్డ్ పార్టీ ఎవరైతే ఈ ముగ్గురు ఉన్నారో వీళ్ళు ఎప్పుడు కూడా పోగొట్టుకుంటూ ఉన్నారన్నమాట సో ఇది బాగా వీళ్ళు మనసులో పెట్టుకొని వీళ్ళు ఏదో చేస్తుంటే వీళ్ళు గెలుస్తున్నారనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఎలా అయినా కూడా డబ్బులు దోచాలి అని చెప్పి ఆలోచన చేసుకొని వీళ్ళని ఈ విధంగా ఆడడానికి అని పిలిస్తే వస్తారని చెప్పి వీళ్ళకి బాగా తెలుసు కాబట్టి ఈ అఖిల్ అహ్మద్ వీళ్ళకి కంప్లైంట్ పార్టీకి ఫోన్ చేసి ఆర్ఆర్ మేడ్చల్ ఆర్ఆర్ లాడ్జ్లో ఈ విధంగా ఒక రూమ్ బుక్ చేశాను అక్కడ ఆడుకుందామని చెప్పి నమ్మించి తీసుకొస్తారు కానీ వీళ్ళు ఒక రూమ్ బదులు 2 రూమ్స్ బుక్ చేస్తారు 1 107 1 111 ఈ 2 రూమ్స్ బుక్ చేస్తారు 14th రోజు మార్నింగ్ 10:30 ప్రాపర్గా వీళ్ళు దీంట్లో లాడ్జ్ వాళ్ళు వీళ్ళది ఆధార్ కార్డు తీసుకోవడం జరిగింది తర్వాత వీళ్ళు ఫోన్ నెంబర్స్ కూడా కలెక్ట్ చేశారు అయితే 107లో మాత్రము ఈ A1 A2 A3 ఉంటారు తర్వాత ఈవినింగ్ వీళ్ళు అరౌండ్ 6:30 ఆ టైంలో వీళ్ళందరూ రావడము కంప్లైంట్ పార్టీ సో అతని అఖిల్ అహ్మద్ కలిసి వీళ్ళని పక్కన ఉన్నటువంటి 111 రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఆట షూటింగ్ చేస్తారు ఈ ఆట కూడా అందరి బాహర్ అని చెప్పి వీళ్ళు ఎప్పుడు కూడా ఆడేటటువంటి ఆట దాన్ని మొదలు పెట్టంగానే ఒక దాదాపు 1 గంట లోపల తలుపు తట్టినట్టు శబ్దం వస్తుంది అన్నమాట
అయితే అఖిల్ అహ్మద్ ఏం చేస్తాడు పోలీస్ పోలీస్ అని ఫస్ట్ అతని అరవడం మొదలు పెడతాడు చూడక ముందని తర్వాత అక్కడ ఉన్నటువంటి డబ్బులన్నీ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయి దాక్కుంటాడు సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏ టూ వెళ్ళి తలుపు తీస్తాడు తలుపు తీయంగానే ఏ ఫైవ్ ఏ సిక్స్ అంటే గణేష్ షేక్ ఖైజర్ ఈ గణేష్ అనే అతను జంగిల్ క్యాప్ పెట్టుకుంటాడు జంగిల్ షూస్ పెట్టుకున్నాడు తర్వాత అతని వేస్ట్కి ఒక వెపన్ పెట్టుకొని అతను తర్వాత ఈ షేక్ ఖైజర్ ఫైబర్ లాటి ఏదైతే పోలీస్ యూజ్ చేస్తారో ఆ లాటి తీసుకొని లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏ టూ ఏ త్రీని ప్లస్ ఈ ముగ్గురిని కొట్టడం స్టార్ట్ చేస్తారు కానీ కొట్టడం ఎలా కొట్టారంటే ఈ కంప్లైంట్ పార్టీ ఎవరైతున్నారో వాళ్ళని బాగా కొట్టారు